पश्चिम गोदावरी जिला कोव्वूर मंत्री क्यांप कार्यालयं नंदु मेगास्टार चिरंजीवी फैन्स सौजन्यंतो लॉकडाउन कारणंगा उपाधि कोल्पोयिन कोव्वूर सिनेमा हाल कार्मिकुलकु కూరగాయలు బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. మంత్రి వనిత మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో మూతపడ్డ సినిమా హాల్లో పనిచేసే కార్మికులకును మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ గుర్తించి వారి ఇబ్బందులు పడకుండా వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుగా లాక్డౌన్ విధించడం జరిగింది. కానీ అన్ని వర్గాలకు చెందిన పేదలు ఈ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడం జరిగింది. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవతా కోణంలో తోచిన విధంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది ఈ లాక్డౌన్ పీరియడ్ వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికులందరినీ గుర్తించి మన నాయకులు దాతలు ముందుకు వచ్చి ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది. ఈ రోజున మన టౌన్లో ఉన్న యువ నాయకులు చిరంజీవి గారి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలు అంటే సినిమా హాల్స్లో పనిచేసే అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి ఈ రోజున వాళ్ళకి నిత్యావసరాలు కూడా అందించడం జరిగిందండి. అంటే ఈ రోజున మన పట్టణంలో ఉన్న మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని మర్చిపోకుండా అన్ని వర్గాల వారిని కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం అందించాలి, ఏ విధంగా నిత్యావసర సరుకులు అందించాలి అని ఆలోచించి వాళ్ళకున్న అవసరాలు తగ్గించుకుని ఈ రోజున ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో మరి ప్రతి ఒక్కరిని ఆదుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అండి. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అంటే నిజంగానే ఈ కరోనా వైరస్ వలన పేదలుగా ఉన్న వాళ్ళు ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే వాళ్ళ జీవనోపాధిని జరుపుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది మన రాష్ట్రంలో. అలాంటి వాళ్ళందరినీ కూడా మన నాయకులు గుర్తించి ఈ విధంగా సహాయపడడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలంటే జనరల్గా మన గవర్నమెంట్ నుండి ఇప్పటికీ 3 సార్లు రేషన్ వచ్చిందండి. రేషన్ వచ్చినా ఒక పక్కన 1000 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు అర్హులైతే అవి వస్తున్నా కూడా మన నాయకులు దాతలు ముందుకు వచ్చి ఈ విధంగా ఆదుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజున మన ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకుని ఈ విధంగా అంటే కొంతమంది కొన్ని వార్డ్స్లో ఎక్కడో మారుమూల ఉండిపోయి కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి స్వచ్ఛందంగా ఈ విధంగా సహాయం అందించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వల్ల మనము ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఏ విధంగా మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కుంటుపడింది అన్నది మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తగ్గకుండా ఏ విధంగా అందరికీ అన్ని వేళలో అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ కూడా అంటే మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉండిపోయినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం జాగ్రత్తగా చూసుకున్నాం, వాళ్ళకి రేషన్ ఇచ్చాము, వాళ్ళకి కావలసిన వసతులు అన్నీ ఇచ్చున్నాము, అలానే ఇక్కడ నుండి వెళ్ళిపోతామన్న వలస కార్మికులకి ట్రైన్స్ పెట్టి వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు చేర్చగలిగాము. ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలలో మన నాయకులు కూడా పాలిభాగస్తులై ఈ రోజున ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.